కాకినాడ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఎస్ సతీష్ కుమార్ పంచరామ క్షేత్రమైన శ్రీ చాణిక్య కుమారి భీమేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ సతీష్ కుమార్కు ఆలయ కారుణ్య అధికారులు డి నాగమల్లేశ్వర ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఉప ఆలయాలను దర్శించుకొని స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాద దర్శనములు తీసుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు కురిసేటి జోగారావు, సన్నిధి రాజా రాంబాబు, ఆలయ సిబ్బంది, సామర్లకోట సిఐ దుర్గా ప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 12/4/2023 రోజు ఎస్పీ కాకినాడక ఎస్పీ కాకినాడక బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. యాక్చువల్లీ కాకినాడలో పనిచేయడం అనేది చాలా సంతోషం. శాంతి భద్రతతో పాటు ప్రతి ఒక్కరూ వీకర సెక్షన్ అంటారు, ఆడవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, పేదవాళ్ళు కానీ, ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్ వచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరుగుతాయి. పోలీస్ అనేది ఉన్నారు, శాంతి భద్రత అనేది ఖచ్చితంగా చేయాల్సిన పని. పోలీస్ లాగా మనం పనిచేయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, కాకినాడ జిల్లా గంజాయి కారిడర్గా ప్రసిద్ధి చెందిందనే ఆరోపణలు ఉన్నాయి, దీని నిర్మూలనకి ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారు? యాక్చువల్లీ నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచే వచ్చాను. అక్కడ కల్టివేషన్ అనేది అక్కడ జరిగినది గతంలో 2020, 2021, 2022 మూడు సంవత్సరంగా కంటిన్యూస్గా మన గంజా కల్టివేషన్ నిర్మూలించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఒక 1,200 ఎకర్లు మనం నిర్మూలించడం జరిగింది. మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో గంజా లేదని గర్వంగా చెప్పగలుగుతాను. బట్ మనకి మల్కాన్గిరి డిస్ట్రిక్ట్, కొరాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి గంజా అనేది వస్తుంది. అంటే మనకి రహదారి అనేది మన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ద్వారా కానీ, ఆంధ్ర ద్వారా కానీ వెళ్ళాలి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ ద్వారా కానీ, ఒరిస్సా నుంచి కానీ రహదారి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ రూటే వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఎంతో కృషి చేశాము, చాలా కంట్రోల్ చేశాము. ఇప్పుడు మీరు చూసారంటే 1,000, 2,000 అనేది కనిపించడం అనేది చాలా తక్కువ. యాక్చువల్లీ కాకపోయినా ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది నిజంగానే చాలా ఛాలెంజ్. మనకున్న మ్యాన్ పవర్ కానీ, లేకపోతే అదర్ ఇష్యూస్, అంటే ఒక వెహికల్ వస్తుందంటే దాంట్లో గంజా ఉందా లేదా అని కనుక్కోవడం కానీ అంత ఈజీ కాదనమాట. లేకపోయినా మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. ఇంకా వస్తున్న రోజుల్లో కూడా ఇంకా బాగా ప్రయత్నం చేసి ఈ గంజా అనేది మన ఆంధ్రప్రదేశ్ రహదారి ద్వారా వెళ్లకుండా చూడడానికి అన్న ప్రయత్నం మేము చేస్తాము. దీంట్లో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానీ, అదేవిధంగా బైండ్ ఓవర్ కానీ, అదేవిధంగా ఒక కేసులో ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్ అంటారు, అంటే ఎక్కడ నుంచి వచ్చింది, ఎక్కడ వెళ్తుంది అన్న వరకు కూడా ఎంటైర్ నెట్వర్క్ని నిర్మూలించడంలో కూడా ఇప్పుడు సపరేట్గా మన కాన్సన్ట్రేషన్ ఆంధ్ర గవర్నమెంట్ చేస్తున్నారు. కాబట్టి సో 100% మనం ఇంకా బెటర్ రిజల్ట్ తీసుకుని రాదు. ఎస్పీ రవీంద్రబాబు ఆపరేషన్ పరివర్తన కొనసాగించారు, మీరు దాన్ని కూడా కంటిన్యూ చేస్తారా? ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. సో ఈరోజు మన ఈశ్వరుడు భీమునీశ్వర టెంపుల్కి రావడం అనేది కూడా ఒక అదృష్టం అని అనుకున్నాను. ఇప్పటివరకు నేను విశాఖపట్నం నుంచి ఎక్కడ వచ్చేది కాదు, ఇస్ ద ఫస్ట్ టైం కదా. థ్యాంక్ యూ.